విజయ గణపతి శ్రీ సాయిబాబా ఆలయ నూతన కమిటీ చైర్మన్గా చిట్టుమల్ల కొండయ్య ఎన్నికయ్యారు నగరంలోని సాయినగర్లోని సాయిబాబా ఆలయంలో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ మేరకు నూతనంగా ఎన్నికైన సభ్యులను శాలవర్లతో సత్కరించారు సాయిబాబా హారతి కార్యక్రమంలో పలువురు అతిథులు పాల్గొన్నారు అడిషనల్ కలెక్టర్ శాంప్రసాద్ లాల్తో పాటు రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ తల్లిదండ్రులు రవీందర్ రావు దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై సాయిబాబాను దర్శించుకున్నారు అనంతరం భక్తులకు ఉచితంగా మజ్జిగను అందిచేశారు విజయ గణపతి శ్రీ సాయిబాబా దేవాలయానికి వ్యవస్థాపకులుగా ధర్మకర్తలు చిట్టుమల్ల కొండయ్య ప్రకాష్ పటేల్ ఐందాల లక్ష్మయ్యలు వ్యవహరిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణ అధికారి మారుతి అన్నారు ప్రతి సంవత్సరం ఒకరిని చైర్మన్ గా ఎన్నుకుంటున్నామని తెలిపారు దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు నూతన కమిటీని ఎన్నుకున్నామని చెప్పారు కరోనా కారణంగా ఆలయ అభివృద్ది పనులు వాయిదా పడ్డాయని అన్న సత్రభవనాలు పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభించుకుంటామని చెప్పారు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు ధర్మకర్తలు ఉన్నారు వారిలో శ్రీ చిట్టుమల్ల కొండయ్య గారు ప్రకాష్ పటేల్ గారు ఐందాల లక్ష్మయ్య గారు గౌరవ కమిషనర్ గారు దేవాదాయ శాఖ ఆదేశంలో మేరకు వీరి ముగ్గురులో నుండి కూడా ప్రతి సంవత్సరము ఒకరిని సదరు ఆలయంలో చైర్మన్గా నియమించినారు అందులో భాగంగా ఈరోజు శ్రీ చిట్టుమల్ల కొండయ్య గారిని ఈరోజు శ్రీ విజయగణపతి సాయిబాబా దేవాలయముకు వ్యవస్థాపక చైర్మన్గా ఈరోజు వారిని నిర్ణయించడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకరణ చేయడం జరిగింది ఆ రోజు అనుకున్నటువంటి అన్నదాన సత్రం గురించి ఒక వన్ ఇయర్లో కూడా చేస్తాం అనుకున్నది కొద్దిగా టైం కల కరోనా వచ్చిన టైం సందర్భంగా లేట్ అయింది ఇప్పటికి వరకు అరవై పర్సెంట్ అయింది అది భక్తుల ద్వారా సేకరి సేకరించి చేయడం జరుగుతుంది ఈ అన్నసత్ర సత్ర సత్ర గురు పౌర్ణమి నాడు ఓపెన్ చేసి అందరినీ ఇన్వైట్ చేస్తామనేటువంటి ఆలోచన ఉన్నాం